పల్లి మండలం ఉప్పాలవారిపల్లి గ్రామానికి చెందిన ఉప్పాల మాదిరి అనే ఆమె తిరుపతి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో సారాంశం ఏమిటంటే ఆమెకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఇంటర్ పెడుతుంది. ఆ అమ్మాయిని రాజూరులో చెందిన సాంబిరెడ్డి కొడుకు వెంకటేశ్వర రెడ్డి టిక్ చేస్తున్నట్టు, ఆ టిక్ చేసే క్రమంలో ఈ మాధవి కొడుకు మా అక్క టిక్ చేస్తున్నారు ఎందుకని ప్రజాపాలు అడిగినందుకు మనసులో పెట్టుకొని లక్ష్యం వేసుకొని ఈరోజు ఉదయం 5:30 టైంలో రాజూరు తోసిన పోయేటప్పుడు ఆపి కొట్టి పెట్రోల్ పోసి తగిలిపెట్టి చంపినట్టు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు FIR నమోదు చేశాము. అది ఇంక్వెస్టు తదుపరి దర్యాప్తు చేసి నిజాజేశాలన్నీ తెలిసి దీంట్లో ఎవరైతే ముద్దాలు ఉన్నారో వాళ్ళ మీద సట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మీరు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు FIR ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ పోసి తీసుకొచ్చినప్పుడు ఆ పెట్రోల్ అమ్మిన అతను కూడా తీసుకొచ్చారు. ఆయన ఒక్కడ పేరే ఇంకెవరు ఉన్నారు సార్? అతను స్నేహితులను ఇచ్చారు, పేరు లేదు. వెంకటేశ్వర రెడ్డి స్నేహితులు ఇచ్చారు. దర్యాప్తు ఏ టైంలో జరిగింది సార్? 5:30 చెప్పినారు. మార్నింగ్ 5:30 జరిగినట్టు రిపోర్ట్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ లో విషయాలు తెలిస్తే నిందితుల మీద ముద్దాయిలు ఎవరన్నా ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసిన సందర్భం ఉందా సార్? చెప్పండి. అది కాలేజీకి వెళ్తుంటే వాళ్ళ అక్క అంటే అబ్బాయి సాబ్ ఆ వెంబడ పడుతున్నారని ఆ అబ్బాయి ఈ కచ్చి పెట్టుకున్నాడు వాడి మీద. ఏది ఇట్లా ఎంకే వస్తున్నాడు, అక్కడ వెళ్తున్నాడు, బస్ ఎంకే అక్కడ వెళ్తున్నాడు అంట. ఇలా అక్కడ కాలేజీ మున్సిపాలిటీ కలిగింది. ఏది ఇట్లా వస్తున్నాడు అండి పలానా అబ్బాయి, అంటే మేము చూసుకుంటాను అమ్మాయి మీకు ఎందుకు వెళ్తుంది కొడుకునే అన్నాడంట. చెరుకు జ్ఞాపం అంట సరేలేమని జరుగుతున్నది. మా ఏమంట వెళ్ళి ఏదప్పుడు వచ్చేటప్పుడు వస్తున్నాడు అనేవారికి ఇక ఈ పిల్లడు అనేసి ఇది ఖర్చు పెట్టుకున్నాడు కాదు, వీడి మీద ఖర్చు పెట్టుకున్నారు. కుమారేమో చెరుకు పని తీసుకొని పెట్టాము. ఏంటంటే ఆడపిల్ల మనం నలుగురు చెప్పబడుతున్నట్టు పడగబడతాని మేము మెల్కొని ఊరుకున్నాం. పోతే ఆడికి వాళ్ళ అమ్మలో తీసుకెళ్ళి చెప్పి వచ్చాము. ఒకసారి జాతరడు బస్సానికి వెళ్తున్నాడు, నేను భయం పెడతానండి చెప్పండి ఆవిడకి చెప్పకుండా ఆడతా వాళ్ళ ఇది అల్లరి చేసుకోకండి మీరు అన్న. మేము ఎవరికి చెప్పలే, చెప్పకుండా ఉండేదానికి వంటలకి బయట మానిపించాము. అక్కడికి వెళ్తాను, ఆ రోజులు బట్టి వెళ్తున్నాడు. 3 రోజులు బట్టి వెళ్ళేటప్పుడు 4:00 ప్రైవేట్కి వెళ్తాను. తెల్లారుసారం తీసి 5 లేదు నన్ను లేకపోతే తర్వాత నేను వెళ్తాను అన్నట్టు పెరిగలేదు. ఆడ తీసుకెళ్ళాక రెడ్ల పని అక్కడే ఆ సైన్స్ కాడే దగ్గరలోనే వాటర్ పెడతారు అబ్బాయి చూడలేదు అండి. ఆ చూడలేదు ఈడ తాత ఈడేనా ఎప్పుడైనా జీతున్నాడు హెల్త్కి ఈడేని బస్ అమ్మకి పడేదండి. ఆ ఈడనోడైనా మాకు అందరూ చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేవారు పెట్టుకుంటున్నాను.